హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే భక్ష్యాలు తయారు చేస్తున్నాను. ఉగాది రోజు కూడా చేశాను, శ్రీరామనవమికి కూడా చేస్తారు కదా. మీరందరూ పేపర్ పైన ఇలా చేస్తారు కదా, నాకైతే ఫస్ట్ నుంచి తెలిసింది ఇలాగే చేస్తాను. నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తున్నాను. మంచిగా మెత్తగా కలుపుకున్న మైదా పిండిని ఇంత చిన్న ఉండలా తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ తీసుకున్న మైదా పిండిని ఇలా ఒక పూరి ప్రెషర్ పైన కొంచెం ఆయిల్ తీసుకొని, మీరు గరబలు చేసుకుంటారు కదా అట్లనే, కాకపోతే ఇక నాకైతే గంటలు గంటలు టైం వేస్ట్ చేయడం మంచి అనిపించదు. అయినా నాకు పెద్దగా చేయడం కూడా రాదు. దీని మీద అయితే ఎంత ఈజీగా చేసేస్తున్నానో చూడండి. ఒకసారి ప్రెస్ చేస్తే ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో పూర్ణం వేసుకుంటా, ఇంకా నాకు కావాల్సినంత పూర్ణం, ఒక స్పూన్ సరిపోయింది. దీన్ని బయటికి రాకుండా ఫోల్డ్ చేసేసుకుంటా. స్టఫ్ అస్సలు కొంచెం కూడా బయటికి రాకుండా ఈ విధంగా చూసారు కదా, ఇలా నీట్గా చేసేసి మళ్ళీ ఒకసారి లైట్గా ఆయిల్, మళ్ళీ అద్దుకోకూడదు కదా, ఇలా పెట్టేసి దింపితే ఒక్కసారిలోనే బచ్చలు రెడీ అయిపోతాయి. చూసారా ఇంత ఈజీగా? పేపర్ కింద పేపర్ మీద పేపర్ గంటలు గంటలు చేసే బదులు నాకైతే ఇలాగే చేయడం వచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే వాడుకోండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీద నూనె వేసేసి ఇలా కాల్చుకోవడం, కాకపోతే నేను పెద్ద సైజ్ చేసుకోను. మా ఇంట్లో చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి నేను ఇలా చిన్న చిన్న బచ్చాలే చేసుకుంటున్నాను. అదే చూసారా ఎంత సింపుల్గా, ఒక్క దగ్గర కూడా పూర్ణం బయటికి రాలేదు. ఇంత ఈజీ అంటే చాలా చాలా ఈజీ. కొత్త వాళ్ళు కూడా ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ 4-5 చేసేసాను చూడండి, మినిట్ కుక్కర్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఇంకా త్వరగా చేయడం అయిపోతే సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్ళాలి. మీరు శ్రీరామనవమికి ఏమేమి చేస్తారో నాకు షేర్ బాక్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు ఈ వీడియోస్ అవి కొత్త అండి, నవ్వుకోకండి. మీరు సరే నవ్వుకుంటారంటే నా వీడియోస్ చూసేయండి. ఈ విధంగా ఏదైనా పండుగలప్పుడు మనం వంటలు చేసుకునేటప్పుడు కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు మీరు ఒక్కరే కష్టపడకుండా మీ భర్త, పిల్లల్ని, ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ సహాయం కోరండి, అందరినీ హెల్ప్ చేయమనండి. అందరూ కలిసి పని చేసుకుంటే మన అందరం కలిసి ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఎల్ రేపట్లు ఎట్లుంది అని అంటే పని అంతా పెళ్ళాం చేయాలి, మిగిలిన వాళ్ళంతా కూర్చొని తినాలి, అట్లా కాదండి. అందరం కలిసి పని చేసుకుంటే అందరం హాయిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. పని చేసినందువల్ల అందరం సంతోషంగా ఉంటాం కదా. భార్య ఒక్కతే పని చేయడం వల్ల తను టైర్డ్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా డల్గా ఉంటారు కదా. అందరూ కలిసి పని చేసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు, పని అందరూ కలిసి చేసుకున్నందుకు సంతోషంగా కూడా ఉంటారు కదా. పిల్లల్ని పంచే ఇలాంటి పనుల్లో వాళ్ళని హెల్ప్ చేయమని అడిగి వాళ్ళతో పని చేయించుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా పనికి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంకా వాళ్ళకి అదొక రకమైన యాక్టివిటీగా కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడు చదవడం, రాయడం, ఫోన్లు చూడడమే కాకుండా
ఇలాంటివి నేర్పించడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలని నేర్పించినట్టు అవుతుంది. వాళ్ళకి ఫ్యూచర్లో వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి కూడా సహాయపడతాం కదా మనమే. బాయ్.